వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సొరకాయతో స్వీట్ చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంది టేస్ట్. నేను ఎలా తయారు చేశాను ఒకసారి ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను ఒక సొరకాయ తీసుకున్నాను. సొరకాయ పైన ఉన్న తొక్కని పీల్ చేసుకొని రెండు ముక్కలుగా కట్ చేసి చాకుతో దాని లోపల ఉన్న విత్తనాల్ని తీసేయాలి. ఈ విధంగా మొత్తం అంతా తీసేసిన తర్వాత ఒక గ్రేటర్ తీసుకొని ఆ గ్రేటర్తో మనం సొరకాయని తురుముకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగాక జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు బాగా వేయించుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో మనం తురుముకొని పక్కన పెట్టుకున్న సొరకాయని వేసుకోవాలి. ఈ సొరకాయ కంప్లీట్గా నాకు ఒక కప్పు వచ్చిందండి. ఆ కప్పుకే నేను మెజర్మెంట్ అనేది చెప్తున్నాను. సొరకాయలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక 10 నిమిషాల వరకు. తర్వాత ఒక కప్పు పంచదార, ఒక కప్పు పాలు వేసుకొని వీటిని కూడా బాగా కలిసేలా కలుపుకొని మొత్తం పంచదార అంతా కరిగేంత వరకు కలుపుకొని బాగా దగ్గరగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను నేను. ఈ విధంగా బెల్లం యాడ్ చేసినాక బెల్లం కరిగేంత వరకు బాగా చేసుకొని ఈ విధంగా వస్తుంది అప్పుడు మనకి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ ఫుడ్ కలర్ కొంచెం వేస్తున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం కలర్ఫుల్గా కనపడటానికి నేను ఇక్కడ గ్రీన్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా బాగా కలిపేలాగా కలుసుకొని మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయడమే. టేస్ట్ చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసేవాళ్ళు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.